टीवी 9.0 की स्वागतम सुस्वागतम मीरु मा चैनल सब्सक्राइब चेसुकोंडी इप्पुडु चूस्तुन्न कोत्त वाळ्ळु कूडा सब्सक्राइब चेसुकोंडी इला सब्सक्राइब चेयडं वल्ल मेमु चेसे प्रती वीडियो मीकु नोटिफिकेशन द्वारा मीकु अंदुतायि फस्ट वीडियो मीकु नोटिफिकेशन द्वारा अंदुतायि काबट्टी प्रती वाळ्ळु सब्सक्राइब चेसुकोंडी इप्पुडु न्यूस लोकि वेल्ते संक्षेम पथकालकु बिय्यं पत्रालनु ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఉద్యోగులకు బియ్యం పత్రాల తొలగింపులతో వేల మంది పింఛనాదారులు అనర్హులవుతున్నారు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహిస్తున్న వారి కార్డులు పోనున్నాయి కార్డులు తొలగింపు జాబితాలో సచివాలయ ఉద్యోగులే అధికంగా ఉన్నారు సచివాలయ ఉద్యోగులపై భారం ప్రభుత్వం అల్పాదాయ కుటుంబాలకే బియ్యం కార్డులు ఇస్తుంది పట్టణ ప్రాంతాల్లో నెలకు 18,000 లోపు ఆదాయం ఉన్నవారే కార్డు పొందేందుకు అర్హులు సచివాలయ ఉద్యోగులకు నెలకు 15,000 జీతంగా ప్రస్తుతం ఇస్తున్నారు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా భావిస్తున్నారు వారి ఉద్యోగాలు ఇంకా రెగ్యులర్ కానప్పటికీ 2 ఏళ్ల శిక్షణాకాలం ఈ నెలాఖరుతో పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రొఫెషన్ ప్రకటనకు యంత్రాంగం సమ్యత్వం అవుతుంది దీంతో వీరుకున్న బియ్యం కార్డులన్నీ సరెండర్ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి 5 కుటుంబ సభ్యులున్న కార్డులో సచివాలయ ఉద్యోగి ఉంటే వారి బియ్యం కార్డుని సరెండర్ చేయమనడంతో ఆందోళన వ్యక్తమవుతుంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులది ఇదే పరిస్థితి బియ్యం కార్డుతో కేవలం రేషన్ సరుకులే కాకుండా ఇతర సంక్షేమ పథకాలన్నీ కూడా చాలామంది పొందుతున్నారు కార్డు పోతే ఇంటిల్లపాదికి అవన్నీ ఆగిపోతాయనే ఆందోళన చాలామందిలో వ్యక్తమవుతుంది నియోజకవర్గంలో ఇలా ఉత్తర నియోజకవర్గంలో మొత్తం 84 సచివాలయాలు ప్రతి సచివాలయంలో 9 ఉద్యోగులు ఉన్నారు మొత్తం 756 విధులు నిర్వహిస్తున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు 215 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 146 వరకు ఉన్నారు వీరిలో చాలామంది నిరుపేదలు తల్లి లేదా తండ్రి ఉన్నవారే ఎక్కువ బియ్యం కార్డు పోతే వారికి పింఛను కూడా నిలిపివేయమన్నారు బియ్యం కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డు రద్దు కానున్నదని చెబుతున్నారు ఇప్పటికే వీరిలో చాలామంది ఇంటి స్థలం పొందారు వీటిని కూడా రద్దు చేస్తారనే ప్రచారం జరుగుతుంది తమను కార్డుల నుంచి తొలగించి కుటుంబకులకైనా కార్డు ఉంచాలని ఉద్యోగులు కోరుతున్నారు కార్డుల కోతపై ఆందోళన ఇప్పటి వరకు సంక్షేమ పథకాల అమలు విషయంలో కాస్తంత పట్టువిడుపు ప్రదర్శించిన రాష్ట్ర ప్రభుత్వం క్రమంగా నిబంధన కఠిన అమలుపై దృష్టి సారిస్తుంది ప్రభుత్వ ఉద్యోగుల పేరిట లేదా వారి సభ్యులుగా ఉన్న బియ్యం కార్డులను తొలగింపునకు తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో చిరు ఉద్యోగులు వారి ఆధారంగా జీవిస్తున్న వృద్ధులు వికలాంగులు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు